రైతులకు నేరుగా పెట్టుబడి ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు సీఎం కేసీఆర్ ప్రపంచంలోనే ఈ పద్దతి ఎక్కడా లేదని తెలిపారు రైతులకు నిరంతరం సాగునీరుతో పాటు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు మరోవైపు కల్తీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు నాసిరకం విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ పెడుతున్నామని స్పష్టం చేశారు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రైతుల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుందని వెల్లడించారు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సరే మన వ్యవసాయ రంగం దెబ్బతిన్నం కుదేలైపోయింది మన రైతాంగం అంతా దురదృష్టవశాత్తు కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు ఆత్మహత్యలు చేసుకున్నారు అప్పులపాలైన ఏదన్నా చేసి మొండిపాటు పట్టి ఎంబడబడి దాన్ని స్థిరీకరించాలే తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది కాబట్టి వ్యవసాయదారులు వాళ్ళని ఆశ్రయించుకుని ఉండే వృత్తి పనులు దెబ్బతిన్నాయి కాబట్టి అవి రివైవ్ కావాలని చెప్పి కఠినమైన స్థిరమైన పాలసీ తామరు తమరు అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడే ప్రారంభించారు అధ్యక్ష మెకనైజేషన్ పెంచడం కానీ రైతులకు నేరుగా పెట్టుబడి చేయడం కానీ ఈ ప్రపంచానికే తెలంగాణ బాట నేర్పించింది అధ్యక్ష యూ షోన్ ద పాత్ నేను చెప్పడం లేదు యుఎన్డిపి చెప్పింది యుఎన్ఓ ప్రశంసించారు ఇంత బ్యూటిఫుల్ స్కీమ్ ఎక్కడ లేదని చెప్పి ఫేమస్ ఆగ్రో ఎకానమిస్ట్ ఆఫ్ ఇండియా మిస్టర్ అశోక్ గులాఠీ ఈ వెంటాన్ రికార్డ్ సేయింగ్ దట్ ది సిస్టమ్ అడాప్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇస్ వెరీ గుడ్ నేను చెప్తాను అధ్యక్ష ఇట్స్ ఆన్ రికార్డ్ సో ఆ విధంగా పంట పెట్టుబడి ఇస్తా ఉన్నాం ఎకరానికి ఒక పదివేల రూపాయలు రెండు పంటలకు కలిపి ఫ్రీగా నిల్లిస్తా ఉన్నాం ఇండియాలో ఏ ఒక్క స్టేట్ కూడా ఏం అధ్యక్ష వాటర్ సెస్ కలెక్ట్ చేస్తారు పద్మా రెడ్డి గారు వారి కాన్స్టిట్యూన్సీకి తీసుకెళ్తే అప్పుడు ధర్మారెడ్డి గారు ఒక కలెక్టర్ ఉండేవాడు అధ్యక్ష మాట్లాడుతుంటే వారు చెప్పినారు సార్ ఈ వాటర్ సెస్ బకాయిలు ఉన్నాయి వాళ్ళు కట్టరు మనం తీసుకోము మీరు సెస్ ఇచ్చేద్దామని ఆలోచన ఉన్నారని తెలిసింది ఆ బకాయిలు కూడా మాఫీ అయిన సార్ దయచేసి అని చెప్తే దాన్ని పరిశీలన చేసి వెంటనే ఫైనాన్స్ సెక్రటరీ గారు రిక్వెస్ట్ చేసి మాట్లాడి పాత బకాయిలు మొత్తం కొన్ని వందల కోట్లుంటాయి రద్దు చేసి దేర్ ఇస్ నో వాటర్ సెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ దేర్ ఇస్ నో పవర్ చార్జ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్రీ సప్లై ఫార్మర్స్ ఎందుకు మాకు కన్ఫ్యూజ్ చేయరాకనా పట్టుకోరాకనా వసూలు చేయరాకనా చిన్నా భిన్నం అయిపోయి చితికిపోయినటువంటి తెలంగాణ రైతుల బతుకులు స్థిరపడాలి మళ్ళీ ఒక ముఖం తెలివి రావాలి ఒక ధరికి రావాలి అని స్థిరమైనటువంటి పాలసీ తీసుకొని ప్రయత్నం చేస్తామని ఇప్పుడు కొంత ధరికి వచ్చింది అధ్యక్ష హైదరాబాద్ లో ఐటీ ఎంప్లాయీస్ కూడా పోయి ఇలా ఊళ్ళల్లో ఇల్లు కట్టుకుని మళ్ళీ వ్యవసాయం మొదలు పెట్టినారు అధ్యక్ష ఆ దెబ్బతో బ్రహ్మాండంగా భూముల రేట్లు పెరిగిపోయినాయి తెలంగాణలో ఎక్కడ పోయినా ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షల లోపల భూమి దొరికే ప్రశ్నే లేదు అధ్యక్ష జర రోడ్డు పక్కకి గిట్టుంటే యాభై లక్షలు స్టేట్ హైవే పక్కకుంటే రెండు కోట్లు కోటిన్నారా ఎవరికి మొక్కాలే పెరిగిపోయింది డిస్టెస్ సేల్స్ లేవు భూమి కావాలని అడిగితే ముప్పై లక్షలు నేను నలభై లక్షల ఇస్తా ఉంటుండే ఇరిగేషన్ ప్రాజెక్టు కంప్లీట్ చేసి మనం లక్ష కోట్లు దాదాపు ఖర్చు పెట్టి తెచ్చినా ఫ్రీ వాటర్ సప్లై ఇస్తూ ఉన్నాం మన హరీష్ రావు గారు కూడవేలు వాగులో నీళ్ళు వదలాలంటున్నారు వాగులో నీళ్ళు వదలాలంటున్నారు చెక్ డ్యాంలు కట్టినాం కాబట్టి ఆశపడి ప్రజలు అడుగుతారు పంటలు ఎండిపోతాయని అడుగుతారు అధ్యక్ష ఈ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం మిత్రులు మా శ్రీధర్ బాబు గారు చెప్తారు చిన్నకాళేశ్వరం పని గతంలో దానికి ఏం అలకేషన్ లేదు ఏం లేదు దానిపై ఆంధ్ర వాళ్ళు అబ్జెక్షన్ పెట్టినారు ఐ కంగ్రాచులేట్ మిస్టర్ శ్రీధర్ బాబు ఈ మధ్యనే సీడబ్ల్యూసీ క్లియరెన్స్ కూడా వచ్చిన దానికి అది అప్రూవ్ అయిపోయింది అంటే ఎందుకోసం మీదంత ప్రయత్నం చేస్తూ ఉన్నాం తెలంగాణకు నీళ్ళు రావాలి మరి నీళ్ళు కింద ఉన్నాయి మన భూభాగం పైన ఉన్నది మన టెర్రైన్ అట్లుంది డెఫినెట్గా లిఫ్ట్ చేయాల్సిందే చిన్న కాళేశ్వరమైనా పెద్ద కాళేశ్వరమైన పాలమూరు సీతారామైనా ఇంకోటైనా మల్టీ స్టేజ్ లిఫ్ట్ చేసుకొని ఆ ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క కొన్ని లక్షల ఎకరాలు పారించుకుంటూ పారించుకుంటూ వస్తాం అధ్యక్ష ఇప్పుడిప్పుడు కొద్దిగా తెలంగాణ రైతుల మొక్కలు కొద్దిగా నవ్వు మొక్క వస్తూ ఉంది కొద్దిగా జరుగుతూ ఉంది ఇండియాలో ఏ రాష్ట్రం కూడా కల్తీ విత్తనాల మీద పీడి యాక్ట్ పెట్టలేదు అధ్యక్ష వన్ అండ్ ఓన్లీ స్టేట్ పీడి యాక్ట్ కల్తీ విత్తనాల మీద ఇచ్చిన స్టేట్ తెలంగాణ స్టేట్ కఠినమైన చర్యలు తీసుకుంటా ఉన్నాం బట్టి ఆరా అన్నట్టు ఇంకా ఎక్కడైనా ఒకటో ఆరో ఉంటుంది డెఫినెట్గా నేను వ్యవసాయ శాఖ మంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాను ఉక్కు పాదంతో వివరించండి ఆ దుర్మార్గులను కఠినమైన చర్యలు తీసుకోమని కోరుతా ఉన్న అధ్యక్ష